Yes, I'm Ravi Kerao from Washington. Alage, Naskaran. God bless you, my child. Thank you. Okay. Adivandi iskodi. Okay. Padandi. Okay. You know, things in America are quite different. In fact, the stations are also quite different there. As a matter of fact, yakkadi manchi? Hey! Yakkada! Yakkada! Na petta patka poya manchi yakkada! 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 Hey man, nu yakkada unnavayya? Yakkada! 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 Ikkada! ఆపదలు ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు, ఈ విజిటింగ్ కార్డు ఉంచండి, ఎప్పుడన్నా పనికి వస్తుంది. వస్తానండి. ఓకే, బాయ్. నైస్ మ్యాన్. కొట్టకండి సార్, ఆడెవడు నాకు తెలియదు సార్. మీ మీద ఒట్టు. నా మీద ఒట్ట? నేను చెప్పించనా నీతోటి? చెప్పించనా? బ్లడ్ నేతలు సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, చచ్చిపోతానేమో. ఏ హాస్పిటల్కి రా? ఏ హాస్పిటల్కైనా పర్లేదు సార్. నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్, గ్లాస్ శుభ్రంగా కడిగి వాడి నెత్తురు పట్టరా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, ఐఎమ్ రవి కేరావ్ ఫ్రమ్ వాషింగ్టన్. ఏం కావాలి? నా పెట్టె పోయింది. ఐ లాస్ట్ మై లగేజ్. వాషింగ్టన్ లో పెట్టె పోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా? పెట్టె వాషింగ్టన్ లో పోలేదు, మరి ఈ ఊర్లోనే పోయింది. దానికంత గట్టిగా అరవాలా? భాస్కర్ సార్, ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకో. ఎస్ సార్. మీరా? మీరా? ఏంటా గావకేకలు? ఇతనే సార్, ఇతనే. ఆ దొంగకు లిఫ్ట్ ఇచ్చింది. వాట్? దొంగకు లిఫ్ట్ ఇచ్చావా? వాడు దొంగని తెలియదు సార్. నమ్మకంగా జెంటిల్మెన్ లా మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను సార్. వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్. డి రామకృష్ణ దొంగ, దొంగలు విజిటింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారన్నమాట. అవును సార్. నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్. మీరు టమాటో జ్యూస్ తాగుతుంటే నెత్తురు తాగుతున్నారేమనుకుని కళ్ళు తిరిగి పడిపోయి సార్. పడిపోని వ్యధమని ఆ మాత్రం భయం ఉండాలి. ఎవడ్రా వీడు? కాలేజ్ అమ్మాయి మెళ్ళ గొలుసు తప్పుకుని పారిపోతుంటే నేను వెంటబడి పట్టుకున్నా సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఎరా దొంగనాయాలా? నా పేరు దుర్గా ప్రసాద్, రాక్షసుల రక్తం తాగుతాను. విని తీసుకెళ్ళి లోపలేయండి. టైం ఉన్నప్పుడు మళ్ళీ రెండు బీగుదాం. మీరెవరు? ఎవరంటే ఏడుస్తావేటే? నా పేరు మన్మధురావు, నా భార్య. తప్పిపోయిందా? లేదండి. లేచిపోయిందా? లేదండి. మరేమైందయ్యా? ఊరెళ్ళిందండి. పెళ్ళాం ఊరెళ్తే హ్యాపీయే కదా. అది కాదండి, మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు. తను వచ్చిందంటే నన్ను ఉతికి ఆరేస్తుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. ఐసి. మీరెవరు? నా పేరు కే శ్రీనివాస్, ఇది నా కూతురు కిరణ్ మై. మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు. ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా? అది కాదండి, నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది. టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంట్లో సొత్తంతా దోచుకుపోయారు. టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కామన్ సెన్స్ లేదంటే? అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చటపడ్డాను. మొత్తం దోచుకెళ్ళి. మీరు పోలీసులు కదా, దొంగలు ఇట్టే పట్టేసుకోగలరు. దొంగల్ని పట్టుకోవడం ఒకటేనా మా పని? తీవ్రవాదులను పట్టుకోవాలి, డెకరేషన్ పట్టుకోవాలి, మినిస్టర్ని పట్టుకోవాలి, అదే బందోబస్తు చేయాలి. ఎన్ని పనులు అనుకున్నారు మాకు? సరే, రిపోర్ట్ రాసివ్వండి, దొరికితే డొక్క చింపేస్తాం. చూశారుగా, మా సారు సీనియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు. మా సారికి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు, ఎవరికి భయపడరు. పులొచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్. అబ్బా, ఎక్కడ్రా మీ సారు? లేడా? ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ మేడం, నేనే మీకు ఫోన్ చేసింది. పద్మా నటరాజన్ గారు అబ్బాయిని. ఎందుకురా, వీళ్ళని లాకప్ లో వేశారు. వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నాడ్రా మీ సారు? వాడి అంత చూస్తాను, వీడిని వదిలేయి. మేడం నా పేరు కూడా చెప్పండి మేడం. నువ్వేం చేసావు? ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది, మా సిస్టర్ కి చేయిద్దామని జస్ట్ నమూనా తీసానంటే పట్టుకోనలో అప్లై చేశారు. మీ సార్కి పూర్తిగా మతిపోతుంది. సెంటిమెంట్స్, అటాచ్మెంట్స్ ఏం లేవు. వాడిని వదిలేయి. రాగానే ఇంటికి తొందరగా తగలడం అను. ఆలస్యమైందో వాడి అంత చూస్తాను. ఎవరండి ఇవిడ? కలెక్టర్ గారి భార్య, మినిస్టర్ గారి భార్య, చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. మా సిఐ గారి భార్య.
మరి పుల్ వచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు సారు పుల్ అన్నారు గాని పెళ్ళం వస్తే అనలేదుగా యు ఆర్ కరెక్ట్ జయ హో మాతాజీ జయ హో భగవాన్ రక్ష కరేగా ఎవరు మీరంతా ఏంటి గొడవ మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తా ఒళ్ళంతా మర్దనం చేస్తా టీక్ బోలా అందరు చలో కామ్ సురు కరేగా ఏమక్కర్లేదు బయటికి వెళ్ళండి వాచ్మెన్ వాచ్మెన్ బయటికి పోతారా లేదా మిమ్మల్ని పడిపోతుంది పట్టుకుందా ఎంతసేపు రా త్వరగా సద్దు సీఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు అయ్యి బాబోయ్ ఆడిక్కడ రావడం ఏంటిరా బహుశా రైడింగ్ ఏమో చిన్నర్మయ్య ఓకే ఏంటి అలాకా ఐఎమ్ సారీ అమ్మా టోన్ మరిపింది అబ్బా సారీ అని చెప్పాను కదా ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు అప్పుడే మందు సెటప్ చేసేసావా అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్ చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది అబ్బా నువ్వే ఇంత స్పీడ్గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు ఓహో ఆ మంచి సరిపోద్దో లేదో ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు పట్టుకో ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు హలో ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లండి నువ్వెవర్రా అయ్య బాబోయ్ ఇది ఎవరిది నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి కొత్తగా చేరావా మ్యాటర్ చెప్పు సార్కి యాక్సిడెంట్ అయిందండి ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి మిమ్మల్ని అర్జెంట్గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి అడ్రస్ చెప్తాను కొంచెం రాసుకుంటారా అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే బాలరాత్రి శిల్పంలో ఉన్నావు నా పెళ్ళం ఉంది ఎందుకు దండగా గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చెండారంగా ఉంటుంది వెరీ బ్యాడ్ అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర రాయి పెట్టి మొహం మీద పెడేయాలి అసలు దాని రివాల్వర్ తో ఠపా ఠపామని కాల్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురే అంటే నీ దిక్కున్న చోడు చెప్పుకోవే పుండాకోర్ అంటాను ఏంట్రా ఏడుపు డ్రైవర్ ఎర్ర చెవులు దూరినట్టు నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే లోపల ఉన్నారండి వెళ్ళిపోతుంది ఏమైపోతా ఇల్లాలి ఇటుక ముక్క ప్రియురాలు పడిగ ముక్క ఎలా ఉంది మరి కవిత్వం నీ పెండల్లో ఉంది ఈ కేసు మా బాసుది నేను ఓన్లీ సెక్యూరిటీ ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క ప్రియురాలు పటిక ముక్క నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికి కలవలా పారేస్తాను నీ ఎదో పేసుకి నేను సరిపోలేదా ఇంటికి రా చెప్తాను